అంశాల పరిష్కారాన్ని కూడా నేను మంత్రిగా ఏ రోజు కూడా తల దించుకునే విధంగా ప్రయత్నం చేయనని చెప్పి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఉండవని చెప్పి నేను మనవి చేస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారత ప్రజలందరిని కూడా సంఘటితం చేసి ఈరోజు కరోనాను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. కనిపించని శత్రు అయినటువంటి కరోనాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వము మరి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కరోనా విషయంలో కూడా నేను నా కాన్స్టిట్యూన్సీలో కానీ లేక కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ నేను అనేక రకాలుగా మరి అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం జరిగింది. ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని పనులను కూడా నిర్వహిస్తూ వచ్చాను. నేను ఒక గాంధీ హాస్పిటల్కు 9 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఐసీయు వార్డ్స్ విజిట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్ ఒకటే కాదు, మరి ఈరోజు ఫీవర్ హాస్పిటల్ కానీ చెస్ట్ హాస్పిటల్ కానీ రైల్వే హాస్పిటల్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఎయిమ్స్ హాస్పిటల్ కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి కింగ్కోటి హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్స్ విజిట్ చేసి అక్కడ మౌలిక వసతులు కల్పన కోసము నా వంతు ప్రయత్నం చేశాను. మరి అద్భుతంగా ఈరోజు 2 ఆక్సిజన్ సెంటర్స్ గాంధీ హాస్పిటల్లో ఈరోజు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. నిమిషానికి 2000 లీటర్ల చొప్పున ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. కాబట్టి గతంలో హోమ్ మినిస్ట్రీ కారణంగా మరి యూటీస్ ఉండడంతో కొంత జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ దృష్టిని కేంద్రీకరించిన కారణంగా మరి ఎక్కువ పర్యటన చేయాల్సి వచ్చేది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో కూడా 1.5 సంవత్సరాల పాటు కరోనానే కారణంగా ఎంతైతే ఇంకా ప్రజలకు కానీ మరి సేవ చేయాలనుకుంటుందో పార్టీ కానీ ప్రభుత్వం కానీ కొంత కరోనా కారణంగా కొంత ఇబ్బంది జరిగింది. తప్పకుండా భగవంతుని ప్రార్థిస్తున్నాము. కరోనా ఇప్పటికైతే కనుమరుగైతే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విషయంలో కావచ్చు లేక ఉద్యోగాల రూపకల్పన విషయంలో కావచ్చు దేశానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి కార్యక్రమం కావచ్చు అద్భుతంగా చేపడతాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మణిహారంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కానుక మరి రీజనల్ రింగ్ రోడ్డు సుమారు 17,000 కోట్ల రూపాయలతో ఆ యొక్క రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కన్సల్టెన్సీస్ నిర్ణయించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అది పూర్తయితే వెంటనే భూసేకరణకు సంబంధించినటువంటి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆ భూసేకరణ పనులు చేపట్టడము వెంటనే రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. నేను ఇంతకుముందే మరి ప్రధానమంత్రి గారింట్లో నితిన్ గడ్కర్ గారు కలిసినప్పుడు ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు విషయం కూడా వారితో చర్చించడం జరిగింది. ఆయన 1-2 రోజుల్లో మనం కలిసి మరింతగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో చర్చిద్దామని ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, చివరకు మన యొక్క కరోనా వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ను కూడా పిఎం కేర్స్ ద్వారా హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ను కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం.